నోలన్ ఈ ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. బ్యాట్మ్యాన్, ఇంటర్‌స్టెల్లార్, ఇన్‌సెప్షన్ లాంటి అద్భుతమైన సినిమాలు ఈయన తీసినవి. అయితే ఈ సంవత్సరం ఇతనికి కొత్త సినిమా రాబోతుంది. అదే ఓపెన్‌హైమర్. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ రాబర్ట్ ఓపెన్‌హైమర్ ని ఫాదర్ ఆఫ్ ది అటామిక్ బాంబ్ గా పిలుస్తారు. ఎందుకంటే అటామిక్ బాంబ్ ని మొదటిసారిగా తయారు చేసింది ఇతనే. ఈ కాలంలో మన దేశ యువత సినిమా వాళ్ళను చూసి ఇండియన్ కల్చర్ ని వదిలేసి వెస్టర్న్ కల్చర్ వైపు వెళ్తున్నారు. కానీ ఓపెన్‌హైమర్ 1933 లోనే మన దేశానికి వచ్చి సంస్కృతం భాషను నేర్చుకొని భగవద్గీత ఒరిజినల్ వర్షన్ చదివాడు. ఈ భగవద్గీత అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఓపెన్‌హైమర్ అటామిక్ బాంబును తయారు చేసిన తర్వాత భగవద్గీతలోని ఒక మాటను చెబుతాడు. Lying from the Hindu scripture, the Bhagavad Gita. Now I am become death, the destroyer of worlds. ఈ ఓపెన్‌హైమర్ గురించి కొద్దిగా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, మన ఇండియన్ కల్చర్ ప్రపంచంలోని అన్ని కల్చర్ల కంటే గొప్పది. అందులో ఏ డౌట్ లేదు.